టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో శివగామి పాత్ర చేసి ఈ సినిమాను మరో లెవెల్ తీసుకొని వెళ్లారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర మొదట రమ్యకృష్ణకు బదులుగా పలువురిని సంప్రదించారన్న వార్త స్వయంగా రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర కోసం రాజమౌళి పలువురు సంప్రదించగా వారిలో మంచులక్ష్మి కూడా ఉన్నారు. రమ్యకృష్ణ కంటే ముందు శివగామి పాత్ర కోసం మంచులక్ష్మిని సంప్రదించారంట రాజమౌళి. కానీ మంచులక్ష్మి మాత్రం ఆ పాత్రను రిజెక్ట్ చేసింది అంట. ఆమె రిజెక్ట్ చేయడానికి బలమైన కారణం కూడా ఉంది అని చెప్పుకొచ్చింది మంచులక్ష్మి. అదేమిటంటే, ప్రభాస్ కు తల్లిగా నేను చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర నటించిన తర్వాత దానిలో ఉండిపోతాం. నేను ఒక రోల్లో డిజైన్ అవ్వాలి అని అనుకోలేదు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నిజానికి నేను చాలా గర్వపడ్డాను. అమ్మయ్య, నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాను. అంతే, అదొక ప్రత్యేకమైన సినిమా కావచ్చు, కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అని నాకు అనిపించలేదు అని చెప్పుకొచ్చింది మంజులక్ష్మి. నా లైఫ్, నా కెరియర్ దృష్టిలో పెట్టుకొని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ బాహుబలి ఐరింది క్యారెక్టర్ ఇంకొకటి రాలేదు, రాబోదు కూడా అని చెప్పుకొచ్చింది మంచులక్ష్మి. టాలీవుడ్లో ఆమె నటించిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఆమె ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఐరింది అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో నటించిన మంచులక్ష్మి ఆ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సినిమాలో చేసిన పాత్ర మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తూ ఉంటుంది మంచులక్ష్మి.